హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను రోజు డైలీ రొటీన్లో ఈ విధంగా దేవుని సామాను ఒక నిమ్మకాయ చెక్కతో తోమేసుకుంటానండి. ఈ విధంగా నిమ్మకాయ చెక్కతో తోమేసుకోవటం వల్ల ఈజీగా తెల్లగా వచ్చేస్తాయండి, పెద్ద శ్రమ ఏమీ ఉండదు. నేను ఈరోజు తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని నేను స్నానాదులు కూడా పూర్తి చేసుకుని ఈ విధంగా దేవుడి సామాను చక్కగా తోమేసుకుంటానండి. ఆ తర్వాత ఈ విధంగా నిత్య పూజను మా ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉందండి, చక్కగా నేను పూలన్నీ కోసుకొచ్చి ఈ విధంగా నిత్య పూజను ఈరోజు నేను జరుపుకున్నాను. చూసారు కదా, ఇక్కడేనండి మా చిన్న పూజ గది. ఈ గదిలో రోజు నేను నిత్య పూజ చేసుకుంటాను. డైలీ రొటీన్లో భాగంగా నేను నిత్య పూజ చేసుకుంటున్నానండి పొద్దున్నే. రోజు డైలీ ఇలా పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత నేను టిఫిన్ కానీ ఏమైనా చేస్తానండి. అప్పటిదాకా నేను ఏమీ తిన్ను, ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే తాగుతాను. రోజు పొద్దున్నే నేను ఈ విధంగా నిత్య పూజ చేసుకుంటున్నాను. ఆ అమ్మవారికి నేను పూలను సమర్పించి దీపారాజన చేసి నేను ఆ స్వామిని వేడుకున్నానండి. చూసారు కదా, ఇదేనండి నా నిత్య పూజ. డైలీ రొటీన్లో నా లైఫ్లో ఈ నిత్య పూజ ఒక భాగం అండి. ఈ విధంగా నేను పూజ చేసుకున్న తర్వాత మీకు నా పూజ గదిని చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా నేను అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. చూసారు కదా, ఇదేనండి నా చిన్ని అమ్మవారు ఉండే పూజ గదండి. ఇది శ్రీకృష్ణవారు లక్ష్మీదేవి అండి. ఇలా నిత్య పూజ పూర్తయిన తర్వాతే నేను డైలీ రొటీన్ పనులు చేసుకోవటం మొదలు పెడతాను.